हाय फ्रेंड्स वेलकम टू ए मंदु देनिकी मनम गुंडेपोटु रावडानिकी मुंदु वच्चे लक्षणाल गुरिंचि तेलुसुकुंदाम मुंदुगा डिस्क्लेमर ई वीडियो अनेदि जस्ट इन्फर्मेशन पर्पस कोसम मात्रमे मीरु तप्पनिसरिगा मी डाक्टर्नि संप्रदिंचि मी डाक्टर् चेप्पिन समयानिकि मरी चेप्पिन डोस् मात्रमे वाडालि लेट अस स्टार्ट ई गुंडेपोटु वल्ल चाला मंदि चनिपोतुन्नारु ओकप्पुडु गुंडेपोटु अंटे चाला एक्कुव वयसु उन्न वाळ्ळकि मात्रमे वच्चेदि कानी करोना తర్వాత గుండెపోటు అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది ఇది కాలేజ్ స్టూడెంట్స్ నుంచి అదే విధంగా 30 టు 40 40 టు 50 ఇయర్స్ ఉన్న వాళ్ళలో చాలా మంది ఈ మధ్య కాలంలో సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చి కొలాప్స్ అయి చనిపోతున్నారు అయితే మన శరీరం గుండెపోటు రావడానికి ముందే చాలా సూచనలు ఇస్తుంది అయితే ఈ సూచనలు అనేవి మనకి వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు ఈ సూచనల్లో మనం ఏ సూచనలైనా కన్సిడర్ చేసి మనం వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే మనం చాలా వరకు ఈ హార్ట్ స్ట్రోక్ అనేది ప్రాణాంతకం కాకుండా చేసుకోవచ్చు ఇప్పుడు మనం మనకి సాధారణంగా చాలా మందిలో గుండెపోటు రావడానికి ముందు వచ్చే సాధారణ లక్షణాలు తెలుసుకుందాం అదే విధంగా ఈ లక్షణాల్లో ఏవైనా సరే మీ శరీరంలో కనిపిస్తే వెంటనే మీ డాక్టర్ ని సంప్రదించండి ముందుగా ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యం ఇది గుండెపోటు యొక్క అత్యంత సాధారణ లక్షణం ఛాతిలో నొప్పి అసౌకర్యంగా ఉండడం నొక్కినట్టు ఉండడం బిగిసిగిపోయినట్టు అనిపించవచ్చు మనకి ఇటువంటి లక్షణాల్లో ఏదైనా ఉన్నా సరే మీరు వెంటనే తక్షణం వితిన్ 5 టు 10 మినిట్స్ లో మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెంటనే వెళ్ళడం చాలా ముఖ్యం అదే విధంగా కొన్ని సందర్భాల్లో మనకి ఈ నొప్పి అనేది మీ చేతులు వీపు మెడ దవడ లేదా కడుపుకు కూడా వ్యాపించవచ్చు మనకి చాలా సందర్భాల్లో మనకి ఈ చెయ్యి అనేది లాగినట్టు ఉండడం అదే విధంగా ఈ మెడ దగ్గర నొప్పిలా అనిపించినా సరే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి రెండవది ఊపిరి ఆడకపోవడం మనం ఏ విధమైన పని చేయకపోయినా సరే మనకి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా అనిపించడం అదే విధంగా ఊపిరి తీసుకునే ప్యాటర్న్ సడన్ గా మనకి బ్రేక్ బ్రేక్ ఇచ్చి ఊపిరి తీసుకున్నట్లు అనిపించినా సరే ఇది కూడా మనకి హార్ట్ స్ట్రోక్ రావడానికి వన్ ఆఫ్ ద సింటమ్ మీకు ఇలా అనిపించినా సరే వెంటనే మీ దగ్గర ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఇంకా తర్వాతది వికారము లేదా వాంతులు మనకి ఏదైనా ఫుడ్ పాయిజనింగ్ అవ్వకుండానే సరే మీకు కడుపులో ఏ విధమైన ఇబ్బంది లేకుండా మీకు సడన్ గా వికారం లేదా వాంతులు అవుతున్నా సరే ఇది కూడా మనకి హార్ట్ స్ట్రోక్ కి వన్ ఆఫ్ ద సింటమ్ మీకు ఎలా అనిపించినా సరే వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి ఇక తర్వాత తింట పట్టడం మీరు అంతగా శ్రమించకపోయినా మనం ఏదో టీవీ చూస్తూ సోఫాలో కూర్చోవడం లేదంటే ఏదైనా కూల్ ఏరియాలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అటువంటి సందర్భంలో కూడా మనకి ఉల్లంత చెమటలు బాగా పట్టేసి ఉల్లంత చల్లగా అయిపోయినా సరే ఇది కూడా మనకి హార్ట్ స్ట్రోక్ రావడానికి వన్ ఆఫ్ ద సింటమ్ మీకు ఇలా సడన్ గా చెమటలు పట్టి ఉల్లంత చల్లగా అయిపోయినా సరే వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి ఇంకా తర్వాతది మైకం మీకు మనం కూర్చున్నప్పుడు తల తిరిగి అటు ఇటు పడిపోతున్నట్టు అనిపించడం లేదంటే మనకి చుట్టూ తలంతా తిరిగేసి ఎక్కడ పడిపోతాం అన్నట్లు అనిపించినా సరే ఇది కూడా మనకి హార్ట్ స్ట్రోక్ కి వన్ ఆఫ్ ద సింటమ్ మీకు ఎలా అనిపించినా సరే వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి ఇక తర్వాత అలసట మనకి ఏ విధమైన స్పష్టమైన కారణం లేకుండానే మనం ఏ పని చేయడానికి చాలా అలసటగా లేచి నిల్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఏ పని చేయాలనుకున్నా సరే అలసటగా అనిపించినా సరే ఇది కూడా మనకి హార్ట్ స్ట్రోక్ వన్ ఆఫ్ ద సింటమ్ మీకు ఇదా మీకు అన్నెసరీగా మనకి ఏ రీజన్ లేకుండానే అలసటగా అనిపించినా సరే మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి గుండెపోటు వచ్చిన ప్రతి ఒక్కరికి మనకి 90% మనకు గుండెపోటు వచ్చేటప్పుడు ఛాతిలో నొప్పి అనేది సాధారణంగా మనకి ఈ ఛాతిలో నొప్పి లేదంటే మనకి ఈ చెయ్యి లాగటం లేదంటే ఈ మెడలో నొప్పి మనకి పైన ఈ ఛాతి పైన అంతా పట్టేసినట్టు అనిపించడం ఇది సాధారణమైన లక్షణాలు ఇటువంటి ఏ లక్షణం వచ్చినా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్ లో మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది అదేవిధంగా కొంతమంది వ్యక్తులు ముఖ్యంగా మహిళలు అయితే అలసట ఊపిరి ఆడకపోవడం లేదా అజీర్ణం వంటి లక్షణాలు కనిపిస్తాయి మీకు ఇటువంటి ఏ లక్షణాలు కనిపించినా సరే మీరు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించండి మీరు మనం పైన డిస్కస్ చేసినటువంటి ఎనీ మీకు ఏ సింటమ్ కనిపించినా సరే మీరు ఎటువంటి లేట్ చేయకుండానే ఎందువల్ల అంటే మనం ఈ మధ్య కాలంలో చాలా మంది సెలబ్రిటీస్ని చూస్తున్నారు అదే కాలేజ్ స్టూడెంట్స్ కూడా 40-30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది సడన్ గా కొలాప్స్ అయి చనిపోతున్నారు కాబట్టి మనం ఎటువంటి చిన్న సింటమ్ వచ్చినా సరే మనం అజాగ్రత్త వహించకుండా మన దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మనం ప్రాణహాని కలగకుండా ఈజీగా చాలా సులభంగా మనకి ఈ గుండెపోటు నుంచి బయటపడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం గుండెపోటు వల్ల వచ్చే ముందు వచ్చే లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ థ్యాంక్ యూ